వెల్కమ్ స్టూడెంట్స్ ఈ లెసన్లో మనకి పర్టికులర్గా ఈ వీడియోలో ఆర్థిక వృద్ధి అభివృద్ధికి సంబంధించినంత వరకు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పరిచయం చేయడం నిర్వచనాలను చెప్పడం అలానే వివిధ ఆర్థికవేత్తలకు ఇచ్చినటువంటి నిర్వచనాలను చెప్పడం ఈ అంశం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఇందులో మనకి మీకు ఆల్రెడీ కొంత నోట్స్ ఇచ్చాను నేను బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ టైప్ చేస్తూ మీకు ఏమి ఇచ్చాను అనేటువంటిది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను వీడియో క్లాసెస్ కాబట్టి వీలైనంత ప్రిసైజ్గా అంటే తక్కువ మాటలతో తక్కువ విషయాలు చెబుతూనే ముఖ్యమైనటువంటి అంశాలు టచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సో దట్ మనకి ఈ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మెమరీ గురించి మీకు ట్రాన్స్మిట్ చేయడానికి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో కాన్సన్ట్రేషన్తో వినడానికి ట్రై చేయండి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నేను ఏదైనా పొరపాటు చెప్పినా తప్పు చెప్పినా లేకపోతే మీకు అర్థం కాకపోయినా నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా ఎగ్జామినేషన్లో బాగా రాయడానికి రేపొద్దున్న జాబ్స్లో ఇంటర్వ్యూలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీరు బాగా అటెండ్ చేయడానికి చూడండి రైట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్లో నేను చెప్పబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి భావనలు పరిచయము అలానే ముఖ్యాంశాలు సో వీటిలో మనం బేసిక్గా రైట్ వీటిలో మనం బేసిక్గా ఏం చేస్తున్నామంటే ఆర్థిక వృద్ధి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆర్థిక వృద్ధి అంటే ఏంటి అసలు ఆర్థిక వృద్ధి అనగా దీర్ఘకాలంలో తలసరి వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తులు వచ్చే పెరుగుదల అదే ఆర్థిక అభివృద్ధి అని అంటే పైన పేర్కొన్నటువంటి ఆర్థిక వృద్ధితో పాటుగా ఆర్థిక సాంఘిక వ్యవస్థాపక సాంకేతిక పరమైన అంశాలలో అంశాలలో గుణాత్మకమైన మార్పులు రావడం ఉపయోగపడే మార్పులు రావడం రైట్ సో ఇప్పుడు చూడండి మీకు ఇందులో ఓ రైట్ అగైన్ మళ్ళీ నేను టైప్ చేస్తాను ఎంతలోగా మనం మాట్లాడుకోవచ్చు మనం ఏదైతే కనుక అనుకున్నాం ఇందాక ఆర్థిక వృద్ధి అంటే కనుక అందులో ఏం చెప్తున్నామంటే మీకు అర్థమవుతున్న ఎగ్జామినేషన్లో దీర్ఘకాలంలో ఎగ్జామినేషన్ అంటే ఇది రిజర్వేషన్ అని వస్తుంది రైట్ దీర్ఘకాలంలో అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ రోజుల పాటు మనం పరిశీలన చేసినప్పుడు ఒకరోజు ఒక నెల ఒక సంవత్సరం లేకపోతే కొద్దిపాటి టైంలో కాకుండా ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఏమంటామంటే దీర్ఘకాలంలో అలానే వాస్తవ వాస్తవాన్ని అంటే దాని అర్థం ఏంటంటే ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాలు లేకుండా రేట్లు పెరుగుదలతో సంబంధం లేకుండా వాస్తవానికి తలసరి తలసరి అంటే ఇక్కడ పెరక్యాప్టా ఇన్క అని అంటూ ఉంటాం ఒక్కొక్క మనిషికి దేశం మొత్తం మీద సమాజం మొత్తం మీద ఒక్కొక్క మనిషికి అయితే కనుక ఆదాయంలో పెరుగుదల కనబడుతుందో దాన్ని మనం తలసరిగా చెప్తాము సో ఇప్పుడు మళ్ళీ ఆర్థిక వృద్ధి అని అనగా దీర్ఘకాలంలో వాస్తవ తలసరి స్థూల జాతీయ ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల అర్థవంతమా ఆర్థిక వృద్ధిని అంటే దీర్ఘకాలంలో వాస్తవ తలసరి స్థూల జాతీయ ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదల దీని అర్థమేంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఆల్రెడీ మనం సెకండ్ ఇయర్లో ఐ థింక్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయంలో నేర్చుకుంటాం అలానే ఇంటర్మీడియట్లో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు జిఎన్పి జీడీపీ పర్క్యాపిటా ఇన్కమ్ ఎన్డిపి ఇలాంటివన్నీ కూడా స్థూల జాతీయ ఉత్పత్తి నికర జాతీయ ఉత్పత్తి దెన్ స్థూల దేశీయ ఉత్పత్తి నికర దేశీయ ఉత్పత్తి తలసరి ఆదాయము ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయము వ్యక్తిగత ఆదాయము వ్యస్టి ఆదాయం అని అంటూ ఉంటాం మనం సో ఇలాంటివన్నీ కూడా జాతీయ ఆదాయంలో వచ్చేటువంటి రకాల గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఇందులో స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరుల ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి అంతిమ వస్తువుల సేవల యొక్క మార్కెట్ విలువని మనం సాధారణంగా స్థూల ఉత్పత్తిగా పిలుస్తూ ఉంటాం అలాంటి స్థూల ఉత్పత్తి కూడా ఇంకొక మూడు పదాలు చేర్చుకున్నాం ఎక్కువ సంవత్సరాల కాలంలో వాస్తవానికి అంటే ధరల పెరుగుదలతో సంబంధం లేకుండా ఒక్కొక్క మనిషికి సంబంధించినటువంటి స్థూల జాతీయ ఉత్పత్తిలో వచ్చేటువంటి పెరుగుదలను ఆర్థిక వృద్ధిగా చెప్తాం రైట్ ఇదంతా మీకు కన్ఫ్యూజింగ్గాను లేకపోతే ఏంటిదన్నట్టుగా అనిపించవచ్చు కానీ ఎగ్జామినేషన్లో రాయడానికి ఉన్నటువంటి పదాలకు సంబంధించినటువంటి అర్థం వరకు మీరు అలా అర్థం చేసుకోండి ఇప్పుడు కొంతసేపు మనం మామూలు మాటలో మాట్లాడుకున్నాం ఒక దేశం ఏదైనా సరే కూడా ఒక సంవత్సర కాలంలో వ్యవసాయంలోనూ పరిశ్రమల్లోనూ సేవారంగాల్లో అందరూ ఆ దేశంలోని జనాభా అంతా కూడా సంవత్సరం అంతా పనిచేయడం ద్వారా కొన్ని డబ్బులు సంపాదించుకుంటారు అయితే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఆ వస్తువులు ఉత్పత్తి సేవల ఉత్పత్తి జరిగిన తర్వాత రేట్లలో వచ్చేటువంటి పెరుగుదల డిమాండ్లో వచ్చేటువంటి పెరుగుదల ప్రజలందరూ ఎక్కువగా కోరుకోవడం వల్ల డిమాండ్ పెరిగి రేట్లు పెరిగి కొన్ని సందర్భాల్లో ఉత్పత్తి పెరగకుండా కూడా ఉత్పత్తి యొక్క విలువ పెరిగిపోతుంది అందువల్ల ధరలతో సంబంధం లేకుండా అంటే ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తీసి పక్కన పెట్టి అలానే దీర్ఘకాలానికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక్కొక్క మనిషికి ఎంతెంత డబ్బులు వస్తున్నాయి అంశాలను పరిగణలోకి తీసుకుంటే మొత్తం మీద ఒక దేశంలో డబ్బులు ఎలా పెరుగుతున్నాయి అనేటువంటి మాట గురించి మాట్లాడితే అది ఆర్థిక వృద్ధి అవుతుంది ఇందులో ఇంతవరకు మీకు ఏం అర్థమైనా అర్థమవుతున్నా వరి అవద్దు మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే ఒక దేశంలో డబ్బులు ఎంత పెరుగుతున్నాయి అనేటువంటి అంశం గురించి మాత్రమే మాట్లాడితే అది ఆర్థిక వృద్ధి అవుతుంది ఓకేనా రైట్ ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటో చూద్దాం ఆర్థిక అభివృద్ధి అని అంటే దేశంలో ఆర్థిక వృద్ధి ఉండాలి దానితో పాటుగా సాంకేతికంగా వ్యవస్థాపరంగా సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా అనేక గుణాత్మక మార్పులు సంభవించాలి సంభవించాలి ఓకేనా అది దాని మీనింగ్ ఇక్కడ అంటే డబ్బులు పెరగాలి కేవలం డబ్బులు పెరిగితే దాన్ని ఆర్థిక ఆర్థిక వృద్ధిగా చెప్తున్నాము కానీ డబ్బులు పెరిగేటప్పుడు అది ఒత్తిడి డైరెక్ట్గా పెరిగిపోవు దానికంటే ముందు దశలో యాక్చువల్గా ఏమవుతుందంటే టెక్నాలజీ పెరుగుతుంది కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞాన విధానాలు వస్తాయి వ్యవస్థలలో మార్పులు వస్తాయి అంటే ప్రభుత్వ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ లేకపోతే ఒక న్యాయ వ్యవస్థ సమాజంలో విద్యా వ్యవస్థ ఎన్నో రకాల వ్యవస్థలు ఉంటాయి దేశంలో ఆ వ్యవస్థలన్నింటిలోనూ మౌలికమైనటువంటి మార్పులు రావాలి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా అనేక రకాలైనటువంటి మంచి మార్పులు రావాలి అలా అన్ని రకాల మార్పులు వచ్చినప్పుడు దాన్ని ఏమంటామంటే ఆర్థిక అభివృద్ధి అని అంటున్నాం అంటే డబ్బులు పెరగడంతో పాటుగా అనేక ఇతర మంచి మార్పులు కనుక వచ్చినట్లయితే దాన్ని ఆర్థిక అభివృద్ధిగా చెప్తున్నాం ముందు యాక్చువల్గా ఎక్కడైనా సరే కూడా ఆర్థిక అభివృద్ధి అనేది ముందు వస్తుంది దాని తర్వాత ఆర్థిక వృద్ధి వస్తుంది సో ఫస్ట్ స్టేజ్లో ఆర్థిక అభివృద్ధి వస్తుంది సో ఒక ఉదాహరణకి వ్యవసాయ రంగాన్ని తీసుకున్నామంటే ఈ రోజున దాదాపుగా రెండు వందల తొంభై ఎనిమిది మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు పండుతున్నాయి భారతదేశంలో వ్యవసాయ రంగంలో దాదాపు రెండు వందల తొంభై ఎనిమిది మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు అంటే ఒక సంవత్సర కాలంలో ఎంత ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తి జరుగుతుంది ఇదివరకు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పుడు యాభై మిలియన్ టన్నులే పండేవి అంటే ఒక డబ్బుల రూపంలో తీసుకుంటే కనుక యాభై మిలియన్ టన్నులు ఉండేటువంటి ఆహార పదార్థాలకి దాదాపు ఈ రోజున మూడు వందల మిలియన్ టన్నులు ఆహార పదార్థాలు పండుతున్నాయంటే దాన్ని ఆర్థిక వృద్ధి అని అంటాం కానీ అలాగా వ్యవసాయ రంగంలో ఎక్కువ డబ్బులు రావడానికి కారణం ఏమైనాయి ఈ మార్పులు ఏమేంటవి హరిత విప్లవము భూ సంస్కరణలు మార్కెటింగ్ సమస్యలకి నివారణ కనుక్కోవడం ప్రభుత్వ జోక్యము సో నీటిపారుదల ప్రాజెక్టులను కట్టడం ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఏమంటున్నామంటే మనం మార్పులుగా చెప్తున్నాం సో అవి వ్యవస్థాపూర్వక మార్పులు సాంకేతిక మార్పులు రాజకీయ మార్పులు రావడం వల్ల వ్యవసాయ రంగం ఈ రోజున ఫస్ట్ అభివృద్ధి చెంది దానివల్ల వృద్ధి చెందింది సో గుర్తుపెట్టుకోండి డబ్బుల్లో వచ్చేటువంటి పెరుగుదలను గురించి మాత్రమే మాట్లాడితే అది ఆర్థిక